No. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పత్లు ప్రకాష్. దోస్తులు, ఇక రోజులాగానే ఇయాల గిట మంచి మంచి గమ్మత్ వీడియోలను పట్టుకొచ్చానన్నమాట. వీటిని చూసి ఫుల్ మజాని పొందుర్రి. అంతకంటే ముందు వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా పడంది షురూ చేసేద్దాం. దోస్తులు, ఈ మధ్య దొంగలు ఎంత ఖతర్నాక్గా తయారయ్యారంటే ఇక్కడ చెప్పులు కొట్టేసే దొంగను చూస్తేనే అర్థమైపోతుంది. ఈయనైతే ఆంటీ కాలికేదో గుచ్చినట్టు చేసి సీదా చెప్పును తీసుకుని అట్లా వెళ్ళి పోతనే ఉంటాడు. ఏం టెక్నిక్ రా దొంగ గారయ్యా, మీరైతే ఇరగదీసి పడేసారు అంతే. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. దోస్తులు, అమ్మాయిలు మేకప్ వేసుకునే మోసాలు చేస్తారని తెలుసు మనకి, కానీ కాదు, అమ్మాయిలు ఇలా డ్రెస్లతోనూ నేరాలు ఘోరాలు మోసాలు చేస్తూ ఉంటారు. ఏం కవరింగ్, ఏం కవరింగ్. మామలు, మీకు గిట్ట పొట్ట ఉంటే ఇలా చేసి చూడుర్రి, పనికొస్తాదేమో. ఇక్కడున్న తీటాబోరుడు ముందర పండుకున్న ఆయన డిక్కీలా టపాసును పెడతాడు. ఇక ఆ టపాసును అట్లే వెలిగిస్తాడు గిట. ఇక వెలిగించినాక ఏమైతుందో మళ్ళీ మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఏమవుతుందండి, మనోడి టిక్కి పగిలి గులాబ్ జామ్లు బయటికి వస్తాయి. ఏం సైకో సాడిస్ట్ దోస్తుగాళ్ళు తయారయ్యారా మీరంతా? పాపం కూసోనికి లేకుండా చేసారు కదా అబ్బాయి అని. ఇక్కడున్న ఈ భయ్యా గారు మురికివాడలోని నీళ్లు నింపుకుంటున్నాడు. ఏం వాయ్, ఆయన ఏం చేస్తే ఏంది, ఏ నీళ్లు నింపుకుంటే ఏంది అనుకుంటుర్రులే. ఆ నీళ్లు యాడికి తీసుకుపోతున్నాడో చూడుర్రి. తాజా తాజా మురికి నీళ్లతో చేసిన కమ్మటి పానీపూరీలు కావాలా దోస్తులు? జనాల్లో సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి సానా ఎక్కువైపోతా ఉన్నది. ఏంది నమ్మరా? అయితే ఈ నల్లను చూడుర్రి, ఏం ఆలోచించి చేశారా దీన్ని? ఏదా వెరైటీగా ఉంటుందని ఇలా చేసినారా? ఇలాంటి బుర్రపాడు టెక్నాలజీలు మీ పరిసరాల్లోనూ ఉంటాయి కాబట్టి కాస్త చూసుకొని ఉండుర్రి, లేకుంటే నీళ్లు కరువు అయిపోతాయి. మళ్ళా నీళ్లే కాదు, ఇంకెన్నెన్ని కరువు అయిపోతాయో. టెక్నాలజీ అట్లుంది, మళ్ళా మనమేం చేస్తాం? ఏడయ్యి అక్క ఎడారుల్లో తిరిగి తిరిగి అలసిపోయి ముందరొచ్చే వాళ్ళకి కాస్త దూపైతోంది, నీళ్ళివ్వమంటది అనుకుంటుర్రా? నో, ఎందుకంటే అక్క ఎడారుల్లో తిరిగి తిరిగి అక్కయ్య గారి మేకప్ మొత్తం పోయింది. అందుకే వెంటనే దొరికిన నీళ్లతో అర్జెంట్ గా ఫెర్ అండ్ లవ్లీని రాసుకొని తన అందాన్ని ఎడారులోనూ కాపాడుకుంటది. ఇది దీని పిడకల ముఖం. ప్రాణం పోయినా సరే ముఖం మాత్రం అందంతోనే పోవాలి. ఏడ దొరుకుతారా ఇలాంటోళ్ళు? చి, అంటే అది. యో, ఎవుర్రా ఈ పాప? మొత్తం బాడీలా కిలా మాంసం అన్నా ఉన్నదా లేదా? అసలింత బొక్కకి ఎట్లా పుట్టినావు పాప? ఎక్కువగా బయట తిరగ మాకు, గాలొస్తే ఏరోప్లేన్ కంటే వేగంగా ఎగిరిపోతాం. మళ్ళీ మాకు చెప్పలేదని చెప్పొద్దు, ముందే చెప్తున్నా. ఏం చెప్పేవరా? ఇక్కడి అన్యోన్య దంపతులు బుడ్డోడికి బువ్వ తినిపించే టెక్నిక్ చూడుర్రి. ముందు ఈ సారు గారు తినరు, కొట్టింది తర్వాత తిన్నాడు. బుడ్డోడైతే కొట్టక ముందే తినేసిండు, కానీ భయ్యా గారైతే ఎడస్తనే ఉండు. గట్టి కొట్టేసిందా భయ్యా? ఈడున్నాయానికి కుర్కురే ఓపెన్ చేయడం రాదు. దీన్ని గంటల సంధి చూస్తున్న కారోడికి పిచ్చిరేగి ఓపెన్ చేసిస్తే ఏముంటది? మన కారోడి జేబుకి చిల్లు పడిపోతుంది. అందుకే ఎవరి మానాన్నాళ్ళు ఉండాలి, లేదు హీరో అయిపోతానంటే ఇలాగే బొక్క పడుతుంది. రే పిల్లకాయల్లారా, ఏంటేంటరా, ఏంట్రా ఈ పని? ఓ పొట్టి బుడంకాయ్, అసలు ఎవడే వాడు? ఇలా బుడంకాయల ప్రేమని చూసి మీ పత్లుగాడు చెంబలపేట చెరువుకి బయలుదేరినాడు. కాబట్టి ఇంతటితో ఇయాల్టి కార్యక్రమం సమాప్తం.
కానీ మీరు మాత్రం ఊకే బయలుదేరిపోమాకండి, ఎందుకంటే వీడియో చివరి దాకా చూశారు కాబట్టి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి, నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి గిట్టంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పట్ల ప్రకాష్.